ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం శ్రీకంఠాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం శాంభవే నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. నిత్యం నన్ను కొలుస్తూనే అందరికీ సేవ చేసే నువ్వు, జాగరణ చేస్తూ నా భర్తను పూజించాలనుకున్నావు నైని. కానీ చంచలమైన బుద్ధి కలవారు చేసిన పనికి నువ్వు స్పృహ కోల్పోయావు. పర్వాలేదు, అలుపొచ్చిందనుకుని హాయిగా విశ్రాంతి తీసుకో. నీ బదులుగా నీలా నేను వెళ్ళొస్తాను. ఓం కైలాసవాసినే నమః. బ్రూ అమ్మవారు వచ్చారు. నైనయే అమ్మవారి వేషం వేసుకొచ్చింది వికి. చెల్లి ఎంత ముద్దుగా ఉన్నావు. ఇందాకనే శివలింగం అందంగా ఉంది అని అంటే పార్వతీదేవిలా వచ్చి నువ్వు సుందరాంగి అనిపించుకున్నావు. జై విశాలాక్షమ్మ. అమ్మా దాక్షాయని, కాత్యాయని, నీ దర్శన భాగ్యం కలగడం మా పూర్వజన్మ సుకృతం తల్లి. మమ్మీ, గురువు గారు పెద్ద మరదల్ని నిజంగానే అమ్మవారు అనుకుంటున్నారు. గురువు గారు, దమ్మక్క, మీరు నైని అంటేనే బాగుంటుంది, లేదంటే కొంతమందికి బాధగా ఉంటుంది. అర్థమైంది నైని. త్రినైని వినువు, అలాగే పిలుస్తావమ్మా. ఏంటి మమ్మీ బిత్తరపోయి చూస్తున్నావు? స్పృహ కోల్పోయింది నైని, అప్పుడే ఎలా వస్తుందిరా? అవును మమ్మీ, గెటప్ చూసి అదిరిపోయింది అనుకుని అసలు సంగతే మర్చిపోయాను. తను ఆపదని గ్రహించే వచ్చిందంటావా? నైని, ఖచ్చితంగా నీకు దిష్టి తీయాలి అన్నట్టుగా ఉన్నావు తెలుసా?
శేఖరునికి హారతిస్తే చాలు బాబుగారు, నాకు దిష్టి పోతుంది. నిన్నందరూ కలర్పకుండా చూస్తున్నారక్క, జ్వరం వస్తే ఏ ఒక్కరిని తిట్టుకోకు చెప్తున్నా. గంగాధరుడి దగ్గరుంటే చలువ చేస్తుంది తప్ప జ్వరం రాదు సుమన. హిమాలయాల్లో ఉంటున్నట్టు శివుణ్ణెత్తునండి గంగా, నీకు స్నానం చేస్తున్నట్టు చెప్తున్నావింటక్క. గెటప్ వేయగానే అలా అయిపోయింది మీ అక్క. చూసి ముచ్చటపడండయ్యా, భక్తిభావంతో దండం పెట్టినా తప్పలేదు. ముక్కి ములిగే వాళ్ళు మొక్కర్లేండి బాబాయ్. వదిన, ఎవరెన్ని చెప్పినా పండగ విశిష్టత గురించి మీరు చెప్తేనే అందం. మహాశివరాత్రి గురించి చెప్పవా? చెప్తాను. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అభిషేకం ఎక్కడ చేస్తున్నారక్క? శిరోధార పాత్రని పైనైతే కట్టారు, కానీ అందులో నుంచి శివలింగం మీద నీళ్లు పడకుండా పువ్వుని అడ్డంగా పెట్టారు. పూజ మొదలయ్యేటప్పుడు ఆ పుష్పం తీసేస్తే అయిపోతుంది కదమ్మా. అందులో నుంచి నీళ్ళొచ్చి అభిషేకం జరిగిపోతుంది. ఆ పుష్పాన్ని తీసేయమంటారా? వద్దులేను అన్న, దానికదే రాలిపోతుంది. శిరోధార పాత్రలోని నీరు బయటకు వచ్చి శివుని శిరస్సును తాకడానికి ప్రయత్నిస్తే పువ్వు నిలబడగలదా? భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన మహాయాగం చేసినట్టే అని శంకరుడు చెప్తారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.